తమ్ముణ్ణి కాటేసి చంపిన ఆ పాతకి నాగిన ఎక్కడ? శివో బ్రహ్మ పిండశూల గురువాడ్మే అవును శాంతి, యాగాగ్నిలో పడి సర్పాలు ప్రాణాలు కోల్పోతుంటే గుండెల్లో ఏదో కెలికినట్టయింది. ముందుగా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. పోనీలేండి, ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు. నాగదేవత,
తెలియక చేసిన మా తప్పుల్ని మన్నించు. కండబేరుండా, నీ ప్రయత్నం ఫలించదు, ఫలించలేను. నాగిని రాజా, శాంతాదేవిని మానభంగం చేయమని పెండసూలిని గండబేరుడు పంపాడు. రాజా, నేను బయలుదేరక తప్పదు. నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదనేది గురుదేవుల ఆజ్ఞ. నీకు ప్రాణదానం చేసిన మహాతల్లి కోసం నేనేమైనా పర్వాలేదు. యాగం ఆగిపోయింది, నేను బయలుదేరుతున్నాను. పిండసూల, వాడు నీ భర్త కాదు, నీ భర్త రూపంలో ఉన్న గండబేరుడు శిష్యుడు పిండసూలుడు. నీ మాను హరించడానికి వచ్చాడు. పిండసూల, నన్ను పట్టడానికి ఇంత నీచానికి దిగజారేవా? నీ అంతు చూస్తాను. స్వామి, ఏమిటిది? శివో బ్రహ్మ, ఆ పామే నీ తమ్ముని ప్రాణాలు తీసింది, ఆ పామే ఇప్పుడు నీ భార్య ప్రాణాలు తీయబోతుంది. అబద్ధం! నాగిని నీది కాలేదన్న కోపంతో రాజాను చంపించింది నువ్వు, చప్పయాగం తలపెట్టింది నువ్వు. ఆఖరికి నాగిని రప్పించడానికి నీ శిష్యుడు పిండసూలుని శాంతిపై అత్యాచారం చేయించడానికి పంపింది నువ్వు. అవును, నిజమే. రాజాని దీర్ఘాయుష్ని చేసి నా జీవిత ఆశ ఆశయాలను నాశనం చేసింది నువ్వు. నిన్ను వదలను. అసంపూర్ణమైన సర్పయాగం బలి కోరుతోంది. శక్తి సంపన్నుడు అయిన నిన్ను బలి చేసి ఆ యాగాన్ని సంపూర్తి చేస్తాను. వేరుండా, ఇంత నమ్మక ద్రోహం చేసి నిన్ను బ్రతకనే మనం. నిన్ను బలిచ్చి యాగాన్ని నేను పూర్తి చేస్తాను. Thank you.
రావణుడి ప్రాణం వాడి నాభిలో ఉంది, వీడి ప్రాణం వీడి కాలి బ్రొటని వేలిలో ఉంది. ముందా వేలిని ఛేదించి వాడి శిరస్సు ఖండించి మహాసర్పయాగానికి తర్పణ చేయి. సూర్యవర్మ గురుదేవ, ఆ పాపి గండభేరుండ మాటలు నమ్మి సర్పయాగం తలపెట్టి నాగినికి నాగజాతికి తీరని ద్రోహం చేశారు. బిడ్డలు లేని మేము మా మర్దిని కన్న బిడ్డలా పెంచాము. ఆ మామకారమే వీరి ఆవేశానికి ఇంత అనర్థానికి కారణం. మమ్మల్ని క్షమించమ్మా నాగిని. అంత మాట అనకండమ్మా. నాకు ప్రాణదానం చేయించి పునర్జన్మ ప్రసాదించిన పుణ్యమూర్తులు మీరు. మీ శోకాన్ని తీర్చవలసిన బాధ్యత మాకెంతైనా ఉంది. అవునమ్మా, అందుకు పరిష్కారం నేను చెప్తాను. దివ్య మహిమ గల ఈ మణిని స్వీకరించండి. మీ వంశం మళ్ళీ చిగురుస్తుంది. రాజా, గండభేరుండం చావుతూ ఇన్నేళ్ళు మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్న పీడ విరగడైంది. ఇక మీరు నిశ్చింతగా మీ లోకానికి వెళ్ళి సుఖంగా జీవించవచ్చు. తమ అనుగ్రహం ఆశీర్వదించండి స్వామి.